అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కానీ ఈరోజు గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా పెద్దపీట వేసి ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం, అదేవిధంగా గాంజా అవేర్నెస్ ప్రోగ్రామ్కి కూడా పర్టికులర్గా 26 జిల్లాల్లోని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని పరంగా కూడా మేము ముందుకెళ్ళడం జరుగుతుందండి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు లాస్ట్ ఉమెన్ సేఫ్టీకి కూడా, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఏదైతే మనకి స్కూల్స్ దగ్గర ఆల్రెడీ మాకు ప్రివెన్షన్ ఆఫ్ మనకి ఈ క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర మనం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయటం, అట్ ద సేమ్ టైం డ్వాక్రా సంఘాలని కూడా కొంతమేరకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళకి కూడా కొంతమేరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, స్కూల్లోని కాలేజెస్లోని కూడా కొంతమేరకు వాళ్ళకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయటం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి. దీనికి కూడా ప్రత్యేకంగా ఒక మీకు ఇందాక చెప్పినట్టుగా గాంజాకి అయితే నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ కూడా ఆల్రెడీ ఫినాన్స్లో ఉంది. అది క్లియర్ అయిన వెంటనే క్యాబినెట్లో పెట్టి దాని ఆమోదం పొంది ఆల్రెడీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా వేయటం జరిగింది దానికి, నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కి. సో దానికి ఒక వింగ్ పనిచేస్తుంది, ఉమెన్ సేఫ్టీకి ఒక వింగ్ పనిచేస్తుంది, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ దగ్గరకు వచ్చేసరికి ఎంత దారుణం అంటే సుమారుగా ఒక ప్రయాణంలో 940 కోట్లు సైబర్ క్రైమ్లో పోయినాయి అంటే దేశం మొత్తం మీద మనం ఆలోచన చేసుకుంటే సైబర్ క్రైమ్ ఎంత మేరకు మనకి స్ప్రెడ్ అవుతుందో తెలియాలి. ఇందులోని చాలామంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఈ ట్రాప్లో పడిపోతున్నారు. విషయం ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి ట్రాప్ చేయటం, ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, డబ్బులు తీసుకుని 5 నిమిషాల్లో వెంటనే వాళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ చేసేయటం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో సైబర్ క్రైమ్ మొన్ననే నాకు రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, విజయవాడలో ఒక వాక్ కూడా పెట్టాం సైబర్ క్రైమ్కి సంబంధించి. ఆ రోజే నేను ఆ రోజు మాట ఇచ్చాను వాళ్ళకి, ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి. సేమ్ యాజ్ టీజ్గా ఈరోజు అదే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాలోని ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్నిచ్చి ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఇవే కాకుండా ఇప్పటికీ చెప్పే చాలా సందర్భాల్లో మీకు చెప్పేదాన్ని పోలీస్ అకాడమీ లేదు, మాకు పోలీస్ అకాడమీ లేదు అని. బై గాడ్స్ గ్రేస్ అదృష్టవశాత్తు ఈరోజు ఆ పోలీస్ అకాడమీకి కూడా విజయవాడలోనే స్థలం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోలీస్ అకాడమీ కూడా స్టార్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రేహౌండ్స్కి సంబంధించి, ఇంతకుముందు గ్రేహౌండ్స్కి సంబంధించి వైజాగ్లోని జగన్నాథపురంలోని మనకి 290 కోట్లు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేసి 9 కోట్లు రిలీజ్ కూడా చేసింది లాస్ట్ గవర్నమెంట్లో. అయితే ఆ 9 కోట్లకి సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా వీళ్ళు సబ్మిట్ చేయకపోవడం వల్ల డబ్బులు అలా ఆగిపోయినాయి. ఆ గ్రేహౌండ్స్ సంబంధించింది కూడా ఈరోజు వరకు అకాడమీ ఈరోజు వరకు మనం చేయలేకపోయాం. మళ్ళీ తిరిగి ఆ గ్రేహౌండ్స్ అకాడమీని కూడా మనం ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం. అట్ ద సేమ్ టైమ్స్ 4 బెటాలియన్స్ ఈరోజు రెడీగా ఉన్నాయి, శ్రీకాకుళం, ఒంగోలు, చిత్తూర్ అండ్ రాజమండ్రి 4 బెటాలియన్స్ కూడా ఈరోజు రెడీగా ఉన్నాయండి. వాటికి కూడా అంటే మీరు అబ్జర్వ్ చేయండి, 2014-19 దగ్గర మేము పులి స్టాప్ పెట్టింది, మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అంటే 24 దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అది అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ ప్రతిదీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అది ఒకసారి మీకు చెప్పాలి. నెక్స్ట్ ఇంకొకటి అసలు విషయం, ఇంతకుముందు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉండేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అని చెప్పి డబ్బులు ఇచ్చేవారు ప్రతి పోలీస్ స్టేషన్కి, ఒక 8,000-10,000 ఇన్వెస్టిగేషన్ ఆ పేపర్ ఖర్చులకు దేనికో ఇచ్చేవారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో రూపాయి లేదు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్. మొన్న రీసెంట్గా మేము అందరితో కలిపి మాట్లాడేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ గురించి కూడా మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. అదే విషయాన్ని ఈరోజు సార్ దగ్గర అడిగి ఎత్తితే డెఫినెట్గా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఇవ్వాలి, ఎంత పడుతుంది ఎంత ఇవ్వాలనేది మనం క్రియేటివ్గా తీసుకుందాం, ఇస్తున్నామని మాత్రం చెప్పండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా మేము ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్. నాకు అర్థం కాదు ఏంటంటే అంటే నేను సర్కాస్టిక్గా చెప్పడం కాదు కానీ దిశ యాక్ట్ పెట్టారు, దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చాం, 21 రోజుల్లో శిక్ష పడిపోతుందని చెప్పి ఆ రోజు ఒకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు. అసలు 21 రోజుల్లో శిక్ష పడాలి అనుకుంటే మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఎంక్వైరీ చేసిన దగ్గర